సో ఇంకొక శుభవార్త ఏంటంటే, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు అక్కడ రెడ్ అక్షరాలతో రాసి ఉంటుంది, ఫిబ్రవరిలో 22, 23, 24, 25 మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు ఉపవాస ప్రార్థన మరియు సువార్త కూటములు. దేవునికి మహిమ. ప్రభు కృప చూపితే ఈసారి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు చేద్దాం, ప్రేయర్లో పెట్టండి. అన్ని ఏర్పాట్లు ఆశీర్వాదకరంగా జరగాలి. ప్రభు సెలవైతే ఇక ఈసారి పెట్టే ప్రదేశంలో స్థిరంగా అక్కడే పెట్టేటట్లు దేవుడు ఏర్పాటు చేయాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈసారి పెట్టబోతున్నటువంటి ప్రదేశం దేవుని చిత్తం అయితే కాస్త కూస్తూ మనకు దేవుడు ఇచ్చిన తండ్రి సన్నిధి ప్లేస్ అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి సొంత ప్లేస్ అయి ఉంటుందని నేను నమ్ముతున్నా. మీరు మీరు ఎంతమంది నమ్ముతున్నారో ఏమో, నమ్ముతున్నారా? ఆమెన్. మీ నమ్మిక చొప్పున, మన నమ్మిక చొప్పున కలుగునుగాక. అవరోధాలు తొలగిపోయి ఆర్థిక సమృద్ధిని దేవుడిచ్చి అందులో ఇక ఈసారి 4 రోజులు బయట పర్మిషన్ ఇస్తే ఓపెన్ మీటింగ్, ఓపెన్కి పర్మిషన్ ఇవ్వలేదనుకో మొత్తం క్లాత్ పందిళ్ళు వేస్తాం. దేవునికి మహిమ. క్లాత్తో పందిళ్ళు చక్కగా ఏర్పడే చుట్టూ భద్రతను ఏర్పాటు చేసేస్తాం, జరుగుతుంది అంతే. ఓకే, దేవుడు చేస్తాడు.